హరిద్వార్లోని అతి పురాతన ఆదిశక్తి ఆలయం గురించి తెలుసుకుందాం అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రాంతాలు శక్తిపీఠాలుగా మారాయి ఈ శక్తిపీఠాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి అయితే హరిద్వార్లో ఒక్కచోటే మూడు శక్తిపీఠాలున్నాయి ఇందులో ఒక శక్తిపీటమైన ఆలయం గురించి తెలుసుకుందాం మాయాదేవి ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో ఉంది ఈ ప్రాంతం పరమేశ్వరుని భార్య అయిన సతీదేవి యొక్క గుండె నాభిపడిన ప్రాంతమని ఇక్కడి ప్రజల విశ్వాసం ఈ దేవాలయానికి అధిష్టాన దేవత మాయాదేవి అమ్మవారు ఇక్కడ మూడు తలలతోనూ నాలుగు చేతులతోనూ నయనానందకరంగా దర్శనమిస్తుంది నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ఒకటైన మాయాదేవి మందిరం ఇక్కడ ఉండటం వల్లనే పురానికి మాయాపురం అనే పేరు స్థిరపడింది ఈ ఆదిశక్తి ఆలయం సిద్ధపీఠాల్లో కూడా ఒకటి ఈ ఆలయం ఎంతో విశిష్టమైంది తమ కోరికలు నెరవేర్చుకునేందుకే భక్తులు కొలవబడే సిద్ధపీఠంగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం హరిద్వార్లో గల మూడు శక్తి పీఠాల్లో ఒకటిగా అలరారుతోంది హరిద్వార్లో గల మూడు శక్తి పీఠాలు ఒకటి చండీదేవి ఆలయం రెండు మానసాదేవి ఆలయం మూడు మాయాదేవి ఆలయం ఈ దేవాలయం పదకొండవ శతాబ్దానికి చెందింది మరియు ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది ఈ దేవాలయం యొక్క గర్భగుడిలో మాయాదేవత యొక్క మూర్తి మధ్య భాగంలో కాళీ యొక్క మూర్తి ఎడం వైపున కామాఖ్య దేవత యొక్క మూర్తి కుడివైపున ఉంటాయి లోపల గర్భగుడిలో శక్తి యొక్క మరో రెండు రూపాలు కూడా ఉంటాయి ముఖ్యంగా వైవాహిక సమస్యలతో బాధపడేవారు ఈ దేవాలయాన్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు వైవాహిక సమస్యలతో బాధపడుతూ ఈ దేవాలయాన్ని సందర్శించిన వారిలో ఎక్కువ మంది బాధలు ఇట్టే సమసిపోతూ ఉంటాయి ఈ దేవాలయం హరిద్వార్లోని హరికీ పౌరికి తూర్పు వైపున ఉంటుంది హరిద్వార్కు వెళ్లిన వారు తప్పకుండా ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు ముఖ్యంగా నవరాత్రి కుంభమేళా సందర్భాల్లో ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు హరిద్వార్లో ఈ దేవాలయమే కాక నారాయణ శిల ఆలయం భైరవ దేవాలయాలు కూడా చాలా ప్రాచీనమైనవి హరిద్వార్లోని పవిత్ర గంగా నది ఒడ్డున నారాయణ శిల ఆలయం ఉంటుంది ఇది చాలా పవిత్ర ప్రదేశం ఆలయం లోపల విష్ణువు యొక్క సగ శిలరూపం మరియు సగం మూర్తి రూపం ఉంటుంది ఈ ఆలయంలో ప్రధానంగా పూర్వీకులకు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం హరిద్వార్లోని అతి పురాతన ఆదిశక్తి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి